ఏమి మానవా, నీ అనుమానము తీరినదా? మరొకటి మందు వద్దయ్యా, ఇప్పటికే ఎన్ని పూత కదిలిపోయింది నాయనా. అవును, మాకు నువ్వు దాహము వేయుచున్నదే. ప్రభువుల వారికి దాహము వేయుచున్నది. మానవా, మా లోకమున అమృతము మాదిరిగా ఈ లోకమున మధురజలము ఏదైనా లభించునా? ఓ ఓ లభించును, అదిగో అమృత వహించు. బుస బుస పొంగుతున్నదే, ఇది ఏమి? దీనిని సోడా అందు, అమృతములో కలుపుకొని త్రాగవలయ. అమృతమును కల్తీ చేయుటయా? మేము యథాతథముగా తాగెదం. అట్లు తాగినతో మీరు బజ్జుందురు. నా దాహం తీరుస్తానని చెప్పి మీరు తాగుతారండి అయ్యా, నా పరిస్థితి పట్టించుకోరండి. చింతించక మానవా, కొంచెము తీర్థము పోషదను, త్రాగము. అది ఏమి, త్రాగకుండానే తేంచుతున్నావు? నా బతుక టైపులు అయిపోయింది బాబు. పృష్ఠముపై మరొకటి మందువా? అబ్బే ఫాల్తు బేయిద్దనే, దుకాణం మొత్తం దాగిండ్రా, పైసలు అడిగితే 18 అవుతారేమో. చెల్లియో చెల్లో, ఇగో బిల్లు. ఇదేనండి? ఏమది బిల్లు? అనగానేమి? అమృతము భూలోకమునందు ఉచితముగా లభించదు, డబ్బులు చెల్లించవలయను. డబ్బులు డబ్బులు జబ్బులు మా దగ్గర ఎందుకుంటాయి? కావాలంటే ఈ అంగుళీకమును తీసుకొనము. ఆ రోజు మా మావిని ఆశీర్వదించమంటే అక్షింతలు నేలకేసుకొట్టావు. చూడు, మా మావి నీ కొడుకుని కాపాడడం కోసం ఎంత కష్టపడుతున్నాడు. కన్నీళ్లు పెట్టుకున్నది నా కోసం కాదు బాబు. పాప మావయ్య, మావయ్య, మావయ్య. డాక్టర్ సింధు రెండు కళ్ళల్లోనూ గాజు ముక్కలు గుచ్చుకున్నాయి, కంటి చూపోయింది. ఎవరైనా నేత్రదానం చేసిన మనిషి చనిపోతే ఆ కళ్ళు మీ పాపకు అమర్చచ్చు. 48 గంటల్లోగా ఈ ఆపరేషన్ జరగకపోతే మీ పాప శాశ్వతంగా అంధురాలవుతుంది. ఎలాగైనా సరే ప్రయత్నించండి. అరే ఇదేంది నాయన, గా శివాజీ గారిని బెడ్ మీద వండబెడతా, నిన్ను బెడ్ మీద వాడుకున్నావు. డాక్టర్ సాబ్, ఇంతకీ మా పెద్దాని పచ్చవాత వచ్చినట్ట రానట్ట? పూర్తిగా వచ్చినట్టు కాదు, అలా అని రానట్టు కాదు. ఏదన్నా బ్యాడ్ న్యూస్ ఉంటే మాత్రం ఫుల్ గా వచ్చేస్తుంది. అంటే నేను ఇప్పుడు మీకు బ్యాడ్ న్యూస్ చెప్పకూడదన్నమాట. అదేనండి, కోర్టులో లాయర్ గారు మీ కత్తి తీసుకున్నప్పుడు. అరే ఇంతకంటే బ్యాడ్ న్యూస్ ఏం చెప్తావా? గాడు బతికుండని చెప్పిన గదే పెద్ద బ్యాడ్ న్యూస్. బయట ఎందుకత్తయ్య ఏడుస్తున్నావు? ఈ కళ్ళతో మీ ఇద్దరు పెళ్లి చూసే భాగ్యం లేనందుకు నేను ఏడవాలి. రోజు పూజలు చేసేదాన్ని, ఎందుకత్త ఇలా జరిగింది? మా మావయ్య మారాడని నిన్ను పెళ్లి కొప్పించాను,
తను మారలేదు అందుకనే కదా తా ఇలా జరిగింది నర్తమ్మా నా కళ్ళు ఆ పాపకు పనికొస్తాయా పనికొచ్చినా నీ కళ్ళేలా పెడతారమ్మా చనిపోయిన వాళ్ళు కళ్ళు మాత్రమే తీసి పెడతారు ఈ ఐ బ్యాంక్ లో నువ్వు కళ్ళు దొరకలేదు నా సింధు కళ్ళు తెప్పించండి ఇది నచ్చినా సరే ఇస్తాను సారీ ఇప్పుడు కావాల్సింది డబ్బు కాదు కళ్ళు కావాలంటే నేను ఎప్పుడు విడిస్తాను నా కళ్ళు తీసి సింధుకు పెట్టండి సార్ అలా చేస్తే మిమ్మల్ని నన్ను ఇద్దరిని జైలుకి వస్తాను నా సింధు కళ్ళు రాకపోతే నేను చచ్చిపోతాను ఐ విల్ డై మై సెల్ఫ్ ఐ విల్ డై మై సెల్ఫ్ డాక్టర్ వాట్ మిస్టర్ శివాజీ యు ఆర్ ఎ లాయర్ ప్లీజ్ ట్రై టు కంట్రోల్ యువర్ సెల్ఫ్ డాక్టర్ డాక్టర్ ఐసీయూ లో ఉన్న రాములు ఆత్మహత్య చేసుకుంది మై గాడ్ కళ్ళు దానం చేస్తాను డిక్లరేషన్ ఫామ్ ఇమ్మంటే ఇచ్చాను డాక్టర్ గారు నేను తిరిగి వచ్చేసరికి ఈ లెటర్ ఉంది లాయర్ బాబు ఈ పేదరాలికి సాయం చెయ్యాలని నువ్వు ప్రాణాలకు తెగించబట్టే నీ మేనకోడలు చూపు పోగొట్టుకుంది మా కుటుంబం కోసం ఆ పసిబిడ్డ గుడ్డిదయ్యిందయ్యా అందుకే నా కళ్ళు దానం చేసి వెళ్ళిపోతున్నాను నా కొడుకును నువ్వు విడుదల చేయించడం నేను చూడలేకపోయినా నా కళ్ళు చూస్తాయి సిందమ్మ చూస్తే నేను చూసినట్టేగా నువ్వేమడుగుతున్నావో నాకు అర్థం కావటం లేదయ్యా శవాన్ని తవ్వించాలన్నావు పర్మిషన్ ఇచ్చాను రూల్స్ కి అగేనిస్ట్ గా ఆదివారం నాడు కోర్టు పెట్టించమంటావేమిటి అన్యాయంగా శిక్షణ భోగిస్తున్న రాములమ్మ కొడుకుని రేపే విడుదల చేయించాలి సార్ సోమవారం నాడు చేయకూడదా సోమవారం నేను ఉండను సార్ అఫ్ కోర్స్ నీ పెళ్లి కదా అవును నీ పెళ్లి ఆదివారం కదూ మరి ఆదివారం కోర్టు పెట్టమంటావేమిటి అంటే పెళ్లి మారేద్దామనా లోక్ ఇది కోర్టు తీర్పుతో జరుగుతున్న పెళ్లి జరిగి తీరాలి లేకపోతే కోర్టు ధిక్కారం కోర్టు తీర్పు కంటే దేవుడి తీర్పు గొప్పది సార్ రెండవ వాయిదా రోజున ఎంపీ మనుషులు నన్ను చంపబోయిన సంగతి మీకు తెలుసు సోమవారం దాకా వాళ్ళు నన్ను బ్రతకనివ్వరు అందుకని రేపు కోర్టు పెడితే బాధ్యు నిర్దోషం నిరూపించి ఆమె రుణం తీర్చుకుంటాను సార్ నీలో నాకు లాయర్ కనిపించడం లేదయ్యా పిరికివాడు పిచ్చివాడు కనిపిస్తున్నాడు దయచేసి వెళ్ళిపో కేసు గెలవాల్సింది తెలివితేటలతో కన్నీళ్లతో కాదు లారీ లారీలు బాగా లాగుతున్నా ఒక్క పైస ఇస్తాలేవు ఎక్కడికి వెళ్ళొస్తాది చుక్క పోయి ఈ అంగుళీకము కూడా తీసుకొనము ఉంగరాలతో బొంగరాలు ఆడుకోమంటావా ఇదిగో సార్ నీకు దండం పెడతానే ఈ కిరీటమి ఆ గది ఈ పిచ్చే చెబుతున్నాడు ఇచ్చే గదవారికి అలంకారము కిరీటము వారి వారసత్వము ఇయరాదు ఇయరాదు రుబాబ్ చేస్తాం తమ్ముడు గుంజుకోరా చిన్నోడు వేసుకుంటారు నన్ను కొట్టు నన్ను కొట్టు సాహో రాజు కదకి సాహో కిరీటం గారు పోలీసులు వస్తే లాకప్ లో పడేస్తారు పదండి మా బావగారింటికి వెళ్దాం మరి అమృతము ఓ పుష్కలంగా లభించును విదేశీ కూడా మిల్తా అతడు గద అడగడు కదా అడగడు ఇచ్చే బాబు నీకోసం వెతకలేక చస్తున్నాం అవతల మీ నాన్నగారు తిడుతున్నారు శుభలేఖల్లో అచ్చు వేయించాల్సిన పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఫోటోలు జోబులో పెట్టుకు తిరుగుతున్నారేంటి అవును మందులో పడి మరచితిని నువ్వు వెళ్ళు నేను తెస్తా ప్రభు ఇతని గుర్తించితిరా మందు మాయలో మేమును మరచితి గౌరమ్మ తల్లి చూపు రాదని మా మావయ్య పెళ్లి చూడలేనని అనుకున్న నాకు చూపునిచ్చి దీవించాం అలాగే మా మావయ్య పెళ్లి కూడా ఏ ఆటంకం లేకుండా జరిగేలా చూడతల్లి స్టైలు
మానవా ఏ మా చూపు నీకు మరణ సమయం ఆసన్నమైనది అందులకే వచ్చి తిరిగి మా బావకు మరణమా అది లేదమ్మా ఏడు శుభరావు చిన్నపిల్ల అలా భయపెట్టేస్తున్నావు నాటకమ్మా నరకానికి నాలుగు రోజులు కాదు నరకానికి రెండు రోజులే అదే అదే ఆ నాటకం వెళ్తాం అనుకున్నాం నాటకం రెండు రూమ్లు రిహర్స్ చేసుకున్నాం ప్లీజ్ రూమ్లు రండి సార్ రండి సార్ రండి ప్లీజ్ ఏమిటమ్మా యో యమధర్మరాజా నా కోసం ఒక చిన్న అబద్ధం ఆడండి అసత్యములు మానవులు చెప్పెదరు మేము చెప్పము నా కన్నీళ్లు చూసేనా నరుల కన్నీళ్లు ప్రభువుల వారి హృదయాన్ని కరిగించలేవు స్వామి తల్లి తండ్రి లేకపోయినా నేనున్నానని ధైర్యంగా ఉన్న నా మేనకొడలకి నేను చచ్చిపోతానని తెలిస్తే తన గుండె పగిలిపోతుంది రెండు రోజుల్లో నేను తను తీసుకువెళుతున్నాను విషయం దానికి తెలియ ఆటోలనే దునియా నాకంటే చావులో ముందుండి సీనియర్ అనిపించుకోవాలనుకున్నావా బావా అతడు నాటకాలు ఏముడనుకున్నాడు కానీ నిజం ఏముడని అతడు నా చెల్లె కోసం కుంకాలు తీసుకెళ్ళడానికి వచ్చాడని ఇప్పుడే తెలుసుకున్నాను పోయే వాళ్ళు ఆత్మసుఖంగా పోవాలంటే ఉన్నవాళ్ళు కన్నీళ్లు పెట్టకూడదు